ఇంటర్ పరీక్షల నిర్వహణపై గవర్నర్ వద్ద ఏకాభిప్రాయం కుదరలేదు. సొంతంగా పరీక్షలు నిర్వహించుకుంటామని గవర్నర్ కు స్పష్టం చేసిన టీ సర్కారు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. మరోవైపు ఉమ్మడిగా నిర్వహిద్దామని ఏపీ సర్కారు కోరింది. రెండు రాష్టాల సీఎస్లు విద్యాశాఖ అధికారులతో భేటీ అయిన గవర్నర్ నరసింహన్ నిర్ణయాన్ని ఇరు రాష్టాలకే వదిలేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ శివార్లు క్రైమ్ కు అడ్డాలుగా మారుతున్నాయి. నిర్భయ చట్టాలు వచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ లోని పెద్దాంబర్పేటలో ప్రేమికులపై దాడి చేసి యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతిపై అత్యాచారం చేసి సెల్ ఫోన్ లో కూడా చిత్రీకరించినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిన్న జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ రెడ్డి అందిస్తారు. హయత్నగర్ మండలం పెద్దాంబర్పేటలో దారుణం చోటు చేసుకుంది. హయత్నగర్ మండలం పెద్దాంబర్పేటకు శివారు ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మానుష్యమైన ప్రాంతంలో నిన్న సాయంత్రం వేళలో ఇద్దరు ప్రేమికులు ఇక్కడికి శివారు ప్రాంతానికి రావడం జరిగింది. అయితే అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ మాటు వేసి లవర్పై దాడి చేసి విపరీతంగా కొట్టడం జరిగింది. అక్కడి నుంచి ఆ ప్రియురాలని తీసుకుని వెళ్లి ఇక్కడ నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి యొక్క గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏమైనా చూస్తున్నాము ఈ యొక్క నిర్మానుష్యమైనటువంటి దీన్ని వాడడం లేదు. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అని చెప్పేసి దీన్ని ఈ రూమ్ ను వాడేవారు, ఇప్పుడు వాడటం లేదు. అయితే ఈ ప్రాంతంలో ఈమె ఆమెపై దాడి చేసి ఆమెపై అత్యాచారం చేయడం జరిగింది. అయితే మనం చూడొచ్చు రెండు గదులు వీటిని కట్టేసి వదిలేశారు. ఇప్పుడు దీన్ని వాడలేదు. ఒకప్పుడు వీటిని రియల్ ఎస్టేట్ కు వాడినని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక బాటిల్ కూడా చూసి చూడొచ్చు. అయితే వీళ్ళు తర్వాత భయపడి తర్వాత ఆలస్యంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇవ్వడంతో ఇది ఆలస్యంగా వెళ్ళలోకి రావడం జరిగింది. అయితే ఆమెపై అత్యాచారం చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే స్నేహికంగా అరాచకాలు రాగాని ఇది కూడా చెప్పుకోవచ్చు. నగర శివారు ప్రాంతాలలో పోలీసులు నిఘా కొరవట్టం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. శివారు ప్రాంతాల్లో హయత్నగర్ లాంటి శివారు ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు నిత్యం కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే సంగికి వెళ్లే రూట్ లో ఉన్నటువంటి ఈ యొక్క దారిలో ఇక్కడ ఇలాంటి ఘటనలు గతంలో కూడా అత్యాచారాలు మహిళలపై జరిగినటువంటి ఘటనలు కూడా మనం చూడొచ్చు. అయితే సరైనటువంటి పోలీసుల నిఘా పెట్రోలింగ్ ఉన్నట్లయితే రాత్రి వేళల్లో శివారు ప్రాంతం నిర్మానుష్యమైన ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చాలా వరకు అరికట్టవచ్చు అని చెప్పి తెలుస్తా ఉంది. ఇలాంటి ఘటనలు నిన్న జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ వెలుగులోకి రాకపోవడం అంటే ఆలస్యంగా వెలుగులోకి రావడం కూడా ఆందోళన కలిగిస్తా ఉంది. ఇకనైనా పోలీసులు నిఘా ఖచ్చితంగా పెట్టినట్లయితే పోలీసులు ఇలాంటి వాటిని అరికట్టవచ్చని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొని ఉన్నది. అయితే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ఇప్పటికే కేసును నమోదు చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ యొక్క ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని చెప్పేసి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారుల లేదా ఇంకెవరైనా చేశారా, తెలిసిన వారు చేశారా అనే దానిపైన పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పోలీసులు ఇప్పటికైనా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. నగర శివారు ప్రాంతంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ యాదగిరితో వెంకట్ రెడ్డి, ఎన్టీవీ హైదరాబాద్.